తేలిన వారికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలే. ఇప్పుడు గౌరవ హైకోర్టు అనుగ్రహము ఆగ్రహము రెండు వచ్చినట్లున్నాయి. అలాగే ఆయన ఈ రిటైర్మెంట్ ముందు రోజు రోజునాడు ఆయనకు భావోద్వేగం కూడా కలిగినట్టుంది. అందువలన ఆయన పాత సంఘటనలు అన్నిటి ఒకటొకటి గుర్తుంచుకుని గౌరవప్రదంగా వెళ్లకుండానే మళ్ళీ ఆయన ఏదో వివాదాన్ని సృష్టించి మరీ వెళ్తున్నారు. అందుకు గౌరవ న్యాయమూర్తిని అభినందించాలా అభిశంసించాలా అనేది మన చేతిలోది కాదు, మన మన పరివ్యూకి మించింది. ఆయన అభినందనకు అభిశంసనకు కొందరు అభినందిస్తే కొందరు అభిశంసిస్తున్నారు. ఏదేమైనా ఆయన రాగద్వేషాలకు అతీతంగా నేను వ్యవహరించలేదు అన్న ముద్రపడి బయటకు వెళ్ళిపోతున్నాను, పదవి విరమణ చేస్తున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆఖరి రోజున కూడా ఆయన భావోద్వేగానికి గురై చేశారా, దేనికి చేశారా, కానీ మొత్తం మీద ఆయన రాగద్వేషాలకు అతీతంగా ఉన్నారన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించకుండానే వెళ్ళిపోయారు. నన్ను తప్పుకోమంటారా ఈ విచారణ నుంచి, బిల్టీఏపీ కేసును విచారించకుండా నన్ను తప్పుకోమంటారా అని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయటమే కాకుండా ఆ దానికి ఈ బిల్టీఏపీ మిషన్కి అధికారిగా ఉన్న ప్రవీణ్ కుమార్ పై ఈ కోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కరణ నేరం ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశించారు. గతంలో ఆయన ఎలాంటి ఆదేశాలు చాలా జారీ చేశారు, సోషల్ మీడియా మీద సిఐడి విచారణ జరగాలని, తర్వాత సిఐ సరిగ్గా లేదని, సిబిఐ విచారణ జరగాలని కూడా చెప్పారు. అది కూడా సరిగ్గా జరగట్లేదని ఆయన ఆగ్రహం ఉన్నట్లుంది. ఏది ఏమైనా మొత్తం మీద రాకేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి హైకోర్టులో వ్యవహరించిన తీరు చరిత్రకెక్కుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా కాలమే ఆయన గుర్తుపెట్టుకుంటారు. పదవి విరమణ చేస్తూ మరింత కాలం చర్చలో ఉండేలాగా ఆయన వ్యవహరిస్తూ వెళ్ళిపోయారు. న్యాయవాదులు చక్కగా పనిచేస్తున్నారని వ్యంగ్యము ప్రశంసో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల గురించి ఆయన చేశారు. హైకోర్టు తీర్పులే వేదికగా వారికి హైకోర్టు న్యాయమూర్తి ఉన్నది, కానీ తనకు న్యాయ వ్యవస్థకు నిష్పాక్షిత ముఖ్యమైన ధర్మాసనం వ్యాఖ్యానించారు. తమ నిష్పాక్షికత నిరూపించుకోవడం న్యాయమూర్తులకు వేదిక లేదు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన నేపథ్యంలో మీడియా ముందుకు వెళ్ళలేరు. న్యాయ వ్యవస్థపై సందేహాలు కలిగించిన వారు వ్యవస్థ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంది. న్యాయ విచారణ ప్రక్రియలో న్యాయమూర్తులకు ఏ పరిస్థితుల్లోనూ ప్రశ్నించడానికి వీల్లేదు. కోర్టు తీర్పులపై అభ్యంతరం ఉంటే అప్పీళ్లకు వెళ్ళవచ్చు. కోర్టు తీర్పుల ప్రక్రియలో న్యాయమూర్తులను ఏ పరిస్థితుల్లోనూ ప్రశ్నించే అధికారం లేదు అని ఆయన అందరికి ఆయనే సెల్ఫ్ ఎంపవర్మెంట్ చేసుకుంటున్నారు. హైకోర్టు తీర్పులనే తమ నిష్పక్షపాతనే వ్యవస్థ హుందాతనాన్ని పెంచే విధంగా న్యాయమూర్తులు వ్యవహరిస్తే తప్పకుండా న్యాయ వ్యవస్థకు గౌరవం ఉంటుంది, న్యాయమూర్తులకు గౌరవం ఉంటుంది. తమ తీర్పులే వేదికగా వాళ్ళ తీర్పులే మాట్లాడాలి తప్ప న్యాయమూర్తులు మాట్లాడాల్సిన అవసరం లేదండి. నిష్పక్షపాతమైన తీర్పులు ఇవ్వటం ద్వారా వారు ప్రజల్లో తమ హుందాతనాన్ని గౌరవాన్ని పెంచుకోవచ్చు. వారి ప్రవర్తన వృత్తి నైపుణ్యం తీర్పుల డ్రాఫ్టింగ్ మీద వారి గౌరవం ఆధారపడి ఉంటుంది తప్ప డీజీపీలను స్పీకర్లను లేకపోతే సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేసే వారిని బెదిరించడం ద్వారా లేకపోతే వారి మీద విచారణ జరపాలని ఆదేశించడం ద్వారా ఆయన కోర్టులకు గౌరవం పెరగదు, న్యాయమూర్తులకు పెరగదు. అలాగే న్యాయమూర్తులకు పక్షపాతాన్ని ఆపాదిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే. మీరు ఇచ్చిన తీర్పులు చాలా అసాధారణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు అంటే సుప్రీంకోర్టు మీద కూడా తప్పుపడతారా? సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేఖ రాశారు కాబట్టి ఆ లేఖ వల్ల ఆయనకు అయాచిత లబ్ధి జరిగినట్లుగా భావిస్తున్నారు. మీరు భావించడం సబబేనా? సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి మరో ఆరుగురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం మీడియా సమావేశంలో బహిరంగ పరిచారని, ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ధిక్కార చర్యలు ఏమన్నా తీసుకున్నారో లేదో తనకు తెలియదని ధర్మాసనము తెలిపింది. ధిక్కార చర్యలు తీసుకోవడం ఉండేది, అలాంటిది ఏమి ఇప్పటి వరకు లేదు. అందువల్ల ఇప్పటి వరకు అటువంటిది ఏమి జరగలేదని మనం భావించాలి ఉంటుంది. అలాగే ఇద్దరు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు బదిలీ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల విచారణ జాప్యం జరుగుతుందని, దానివల్ల ఆయనకు లబ్ధి జరుగుతుంది అన్నట్లుగా కూడా ఈ రాకేష్ కుమార్ వ్యాఖ్యానించారు. అంటే రాకేష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్రమైన ఆగ్రహం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ వల్ల ముఖ్యమంత్రికి అయా అనుచిత లబ్ధి చేకూరుతుంది. మూడు రాజధానులు ఆయన మానసపుత్రిక అని అందరికీ తెలిసిందే. రాజధాని నిర్మాణానికి పేద రైతులు భూములు ఇస్తే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక దాన్ని నిలిపివేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా వ్యాపార దాఖలైన పిటిషన్లపై జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలో ఫుల్ బెంచ్ నెల రోజులకు పైగా తుది విచారణ జరిపింది. ఈ జేకే మహేశ్వరి వెళ్ళిపోయినంత మాత్రాన అక్కడ ఫుల్ స్టాప్ పడదు కదా, దాని వ్యవహారం కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మొదటికి వస్తే రావచ్చు. అలాగే మీరు వెళ్ళిపోయాక కూడా పిటిషన్ ప్రభుత్వ అధికారిపై క్రిమినల్ కంటెంప్ట్ వేయాలని, మీరు పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అది కూడా కొనసాగుతుందన్న విషయం మీకు తెలుసు. ఎందువల్ల అంత ఆగ్రహము అంటే, ఒక న్యాయమూర్తికి ఇంతటి ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ ఉండదు. ఒక సమతుల్య భావనతో రాగద్వేషాలకు అతీతంగా తీర్పులు చెప్పాలి. అలా మీరు చెప్పిన తీర్పులన్నీ అలా ఉన్నాయో లేదో మీరే గమనించుకోవాలి. శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినందుకు ఏకంగా శాసన మండలి రద్దు కేసు సిఫార్సు చేసిన ఏకైక ప్రభుత్వం ఇదే కావచ్చని అన్నారు. ఆ విషయం ప్రజలందరి ఏరికలో ఉంది. మీరు మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల మీ ఆగ్రహాన్ని, ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి ఉపయోగపడిందే తప్ప మీ రాగద్వేషరహితంగా వ్యవహరించే మీ వ్యవహార శైలిని ఈ వ్యాఖ్యానాలు ఏ విధంగా ప్రతిబింబించడం లేదు. పదవీ విరమణ చేసిన వారికి వెంటనే వేరే పోస్టు లభిస్తుంది. కనీసం ఏడాది పాటైనా అలాంటి పదవులేమీ తీసుకోకుండా మేము సంయమనం పాటించాలి, అప్పుడు మమ్మల్ని ఎవరు ప్రభావితం చేయలేరు అని జస్టిస్ రాకేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాకేష్ కుమార్ గారు అలా అభిప్రాయపడుతున్నందుకు మీకు చాలా సంతోషము. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధానతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత అనేక అనుకూల తీర్పులు, కేంద్ర ప్రభుత్వాన్ని అనేక అనుకూల తీర్పులు ఇచ్చి తర్వాత రాజ్యసభ నామినేషన్ పొందిన విషయాన్ని మీకు తెలిసిందే, నామినేషన్ అయిన విషయం తెలిసిందే. కాబట్టి ఏ వ్యవస్థలు కూడా విమర్శలకు అతీతంగా లేవనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఒక ముఖ్యమంత్రి మీద కేసులు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ కేసులు ఎందుకు వచ్చాయో కూడా మీకు అంటే ఆయన లెటర్ రాసే వరకు మీకు తెలియదు అన్నారు. అంతటి సమాచార లోపంతో మీరు ఉండటం అనేది న్యాయ వ్యవస్థలో పనిచేసే మీకు సమంజసమా? మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంవత్సరం తర్వాత పనిచేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రిపై ఏ కేసులు ఉన్నాయి, అనేక మార్లు ఈ కోర్టులో కూడా ప్రస్తావన వస్తుంది, రాజకీయ చర్చలో ప్రస్తావనకు వస్తున్నది, ఆయన ముఖ్యమంత్రిపై ఏ కేసులు ఉన్నాయి, ఆయన ఖైదీ నెంబర్ 6093 గూగుల్ చేస్తే వస్తాయి. అలాగే మీ గురించి కూడా చాలా సమాచారం నెట్లో ఉన్నదండి, సోషల్ మీడియాలో ఉన్నది. అంటే ఇవన్నీ చర్చించడం అంత హేతుబద్ధంగా ఉండదు. అంటే చీఫ్ జస్టిస్కి లెటర్ రాయటం వల్ల అధికారుల్లో బరి తెగింపు ఎక్కువైపోయిందన్న ఇంప్రెషన్ ఇవ్వటానికి కూడా వెళ్ళిపోయే ముందు, పదవి విరమణ చేసే ముందు ఒక న్యాయమూర్తి ఇవ్వటం చాలా దురదృష్టకరం. అధికారుల్లో కూడా ధైర్యం వచ్చినట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయాల్లో నేరస్తులను నిలువరించడానికి దశాబ్దానికి పైగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోనే కాదండి, న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి కూడా 5 దశాబ్దాలుగా కృషి జరుగుతున్నది. వెంకటాచలయ కమిషన్ వేశారు, ఇంకా వేరే వేరే అనేక కమిషన్, కానీ న్యాయ వ్యవస్థలో ఎటువంటి ప్రక్షాళన జరగలేదు. దాని పనితీరు మెరుగుపడుతున్నదా, పనితీరు ఇంకా రోజు రోజుకి దిగజారుతున్నదా, వాటి జడ్జిమెంట్ల తీర్పుల నాణ్యత పెరుగుతున్నదా, వచ్చే జడ్జీల నాణ్యత పెరుగుతున్నదా, వారి పరిజ్ఞానం పెరుగుతున్నదా, వారు ఇచ్చే తీర్పులు రాసే తీర్పులు స్థాయి పెరుగుతుందా అంటే అనేక సందేహాలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ముందే ధర్మాసనం ముందే
నేను అనుకుంటున్నాను దవే అనే న్యాయవాది న్యాయవాది వాదిస్తూ మనం ఇచ్చే తీర్పులు కంటెంప్ట్ ప్రశాంత్ భూషణ్ కేసులో కంటెంప్ట్ కేసులో మనం ఇచ్చే తీర్పు కానీ వ్యాఖ్యానాలు కానీ రేపు లా స్కూల్స్ లో చర్చకు పెడితే లా స్కూల్ సెమినార్లలో చర్చకు వస్తే అవి అంత మంచిగా అనిపించకపోవచ్చు అని కూడా హెచ్చరించిన విషయాన్ని గుర్తించాలి. అంటే క్వాలిటీ ఆఫ్ పాలిటీషియన్స్, క్వాలిటీ ఆఫ్ జడ్జెస్, క్వాలిటీ ఆఫ్ మీడియా పీపుల్, క్వాలిటీ దిగజారుతున్న విషయం తెలిసిందే. కేవలము మీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఖైదీ నంబర్ 6093 అనేది ప్రదర్శించారు. దానిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు న్యాయమూర్తులు కూడా రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించే పరిస్థితి భారతదేశంలో లేదు. 20-30 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి లేదు, ఒక ఒక స్థాయిలో ఉండేవారు. అక్కడక్కడ ఒక బ్లాక్ షిప్ ఉన్నా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అన్న విషయాన్ని ప్రజలకు వదిలేద్దాం. 2011 నుంచి కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇంతవరకు ఏ ఒక్క కేసులోనూ అభియోగ పత్రం నమోదు చేయలేదు. అవి అది వ్యవస్థలను హేళన చేయటమే. అది ఆ నేరం ఎవరిది, ఆ నేరం ఎవరిది అంటే ఎవరికి ఎవరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినది. రాజకీయ వ్యవస్థ కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ కానీ, దర్యాప్తులు చేసే వ్యవస్థ కానీ, అధికార యంత్రాంగం కానీ, శాసన వ్యవస్థ కానీ, అన్ని ఆత్మవిమర్శ చేయాల్సింది. అసలు ఈ కేసులను, జగన్మోహన్ రెడ్డి మీద కేసులను బనాయించడంలోనే అసలు న్యాయం ఉన్నదా, అసలు అందులో ప్రైమా ఫ్యాసి ఉన్నదా అంశం కూడా చర్చనీయాంశం. అవన్నీ క్రమక్రమంగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తే రాకేష్ కుమార్ గారు తన అక్కసును ప్రదర్శించడానికి మాత్రమే తన ఆఖరి రోజును వినియోగించుకోవటము కొంచెం విడ్డూరంగా ఉంది. ఏది ఏమైనా దిస్ ఈజ్ ది స్టేటస్ ఆఫ్ అఫైర్స్ ఇన్ దిస్ కంట్రీ. మనం ఏం ఇప్పుడు ఇప్పట్లో చేసేది ఏం లేనట్లుగా కనిపిస్తుంది.